Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుల రాజకీయం పవన్కు వర్కౌట్ అవుతుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కాపు ఓటు బ్యాంకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనకి ఈసారైనా కాపు సామాజిక వర్గం అండగా నిలుస్తుందని భావిస్తున్నారు. కానీ హరిరామ జోగయ్య తప్పించి పవన్ కళ్యాణ్ పిలుపునకు పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ కాపులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత కాపు సామాజిక వర్గం పెద్దలపై ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజ్యాధికారం కావాలంటే సంఘటితం కావడం ఒకటే మార్గమని పవన్ కళ్యాణ్ తెలిపారు. వీరి ఐక్యత కోసం కాపు పెద్దలు కృషి చేయాలని కోరారు. కానీ కాపు సామాజిక వర్గం పెద్దల నుంచి పవన్ పిలుపునకు రెస్పాన్స్ పెద్దగా లేదు. ఒక హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన పేరుతో కొంత హడావిడి చేస్తున్నారు. కాపు రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయాలంటూ ఆయన ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. గత ఎన్నికలలో కాపులు ఎక్కువగా వైసీపీ వైపు నిలిచారు. చంద్రబాబు పాలనపై విసుగు చెంది ఉండడం, పవన్ కళ్యాణ్పై నమ్మకం లేకపోవడంతో జగన్కు మెజారిటీ కాపు సామాజిక వర్గం అండగా నిలిచింది. కానీ ఏపీలో అత్యధికంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని గంప గుత్తుగా తన వైపునకు నిలుపుకునేందుకు పవన్ కళ్యాణ్ పరోక్షంగా అన్ని ప్రయత్నాలను మొదలుపెట్టేశారంటున్నారు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు పెద్దలను త్వరలో నేరుగా కలవాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికలలో జనసేన గెలుపు ఎంత అవసరమో వారికి పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన చెప్పనున్నారు. వచ్చే ఎన్నికలలో మిగిలిన పార్టీల నుంచి కాపు అభ్యర్థులు నిలబడినా జనసేన నుంచి పోటీ చేసిన వారినే అసలైన కాపులుగా గుర్తించాలని కూడా ఆయన కోరనున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సమావేశం జరగవచ్చునని పార్టీలో చర్చ జరుగుతోంది.